हाय फ्रेंड्स टेरेस गार्डनिंग कम होम डिजाइन को स्वागत अंडी। रेसीपी वच्चेसी डिलीशियस हैदराबादी कद्दू की खीर तैयारी अंडी। कद्दू की खीर तैयारी विधानमु मरियु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स तेलुसुकोने बोये मुंदु मीरु गानी ना चैनल मोदटिसारी चूस्तुंटे प्लीज सब्सक्राइब मै टेरेस गार्डनिंग कम होम डिजाइन। नच्चिते लाइक चेयंडी, मी फैमिली अंड फ्रेंड्स को शेयर चेयंडी। ओकेना, लेट चेयकुंडा स्टार्ट चेद्दामा। कद्दू की खीर को कावलसिन पदार्थालु कद्दू सोरकाय चक्केर सगु बियमु अरगंट मुंदु नानबेट्टिन सगु बियम बादमु तोकलु तीसेयडानिकि तीसेसिन बादमु जीडिपप्पु यालकुलु बादम सन्नगा कोसिनदि फुड कलर ग्रीन नेगी ओकटिन्नर लीटर पालु। ओकेना, इप्पुडु तयारी विधानमु। मोदट ओकटिन्नर लीटर पालनु तीसुकुंदामंडि। स्टव आन चेसि रेंडु पात्रलनु पेट्टुकोंडि। नेनु होम मेड पालकोवा मरियु पाल रेंडु तयारु चेसुकुंटानंडि। बयट नुंचि कोवा अयिते एं तेच्चुकोनु। फस्ट अर लीटर कोवा कोसम तीसुकुंटुन्नानंडि मिल्क्। अर लीटर पालु कोवा कोसम मिगता लीटर पालु వేడి చేసి పక్కన పెట్టుకోవాలండి। సరకాయను పైన తోలు తీసుకుందామండి। ఈ విధంగా తొక్క పైన తొక్క తీసేసిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకోవాలండి। ముక్కలు చేసుకున్న తర్వాత తురుము పెట్టతో తురుముకోవాలండి। నేను లోకల్ గింజలు అయితే ఏం తీయట్లేదు, ఎందుకంటే పై పైది చేసి పక్కన పెట్టేయొచ్చని టైం వేస్ట్ చేయకుండా। ఈ విధంగా తురుముకున్న తర్వాత కాస్త నీళ్ళలో వేసి కడిగి నీటిగా పిండి పక్కన పెట్టుకోండి। అంతలోపు పాలు వేడేయాలి। మొత్తము తురుముకోవాలండి। ఇప్పుడు ఒక వెడల్పాటి బాణాలి తీసుకొని ఈ విధంగా ఒక లీటర్ పాలను వేరే బాణాలలో తీసుకున్నాం కదా, ఈ విధంగా పొంగి వచ్చిన తర్వాత దీనిని పక్కన పెట్టేయండి। ఇప్పుడు ఒక వెడల్పాటి బాణాలి తీసుకొని లేదా ఫ్యాన్ తీసుకొని వేడి చేయండి। నీరు ఆవిరేంత వరకు వేడి చేసి దీని కొలతలు వచ్చేసి ఒక కప్పు సొరకాయకు తురుము ఉంది కదా, ఒక కప్పు కద్దూ సొరకాయ అంటారు కదా, దీని తురుముకు ఒక కప్పు లేదా ఒక ఏదైతే మేము మెజర్మెంట్ తీసుకుంటామో ఒక బౌల్ తీసుకుంటే ఒక బౌల్కు సరికి సరి అని చక్కెర తీసుకోవాలండి। ఒక బౌల్ సొరకాయ తురుముకు ఒక బౌల్ చక్కెర, అర బౌల్ సగ్గుబియ్యం, అర బౌల్ సగ్గుబియ్యంను నానబెడితే ఇలా ఈ విధంగా ఒక బౌల్గా మారుతుంది।
ఇంకా మామూలుగా జీడిపప్పు బాదం పప్పు అవి మనం టేస్ట్ అనుసారంగా తీసుకోవచ్చండి ఓకేనా మెజర్మెంట్ అర్థమైంది అనుకుంటున్నాను ఒక కప్పు సొరకాయ తురుముకు ఒక కప్పు చక్కెర తీసుకోవాలి అర కప్పు సగ్గుబియ్యం ప్యాన్ వేడైంది కదా ఫస్ట్ ఈ సొరకాయ తురుమును నేతిలో వేయించుకోవాలండి ఓ రెండు చెంచాలు నెయ్యి పక్కన కోవా కోసం అర లీటర్ పాలు తీసుకున్నాం కదా ఆ పాలను మర్చిపోకుండా తెగదిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది ఈ విధంగా అప్పుడప్పుడు దాన్ని కలుపుతూ ఉండాలి ఫస్ట్ కాస్త జీడిపప్పును నేతిలో వేయించుకుందాం ఈ విధంగా గోల్డ్ ఎంతరం వచ్చేంత వరకు వేయించి సర్వింగ్ బౌల్లో జీడిపప్పును తీసేద్దామండి స్టవ్ను సింక్లో పెట్టి ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా తీసేసిన తర్వాత మిగిలిన నెత్తిలో ఈ సొరకాయ తురుమును వేయించుకోవాలండి మామూలుగా బాయిల్ కూడా చేస్తారండి బాయిల్ చేస్తే అంత టేస్టీగా అనిపించదు నెత్తిలోనే ఇది ఉడికిపోతుంది ఈ విధంగా నెత్తితో ఉడికిస్తే చాలా డిలీషియస్గా ఉంటుందండి ఈ విధంగా నెత్తిలో కాసేపు వేగనిద్దాం ఈ విధంగా కాస్త లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఈ లీటర్ పాలు ఉన్నాయి కదండి దీనిలో వేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినాయి కదా 5 మినిట్స్ తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేయాలండి సగ్గుబియ్యం కూడా పాలలో ఉడకాలి పాలలోనే ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా సగ్గుబియ్యము మరియు సొరకాయ తురుము వేసి ఈ పాలలో ఉడుకుతూ ఉంటాయి అంతవరకు ఇది కోవా కోసం పెట్టినాం కదా పక్కన దీంట్లో కాస్త చక్కెర వేసి జిగటుగా అయ్యేంత వరకు వేడి చేయాలండి ఇందులోనే కాస్త చక్కెర దీంట్లో కలుపుకోవాలండి ఇలా కోవా అవుతుంటుంది దీని పక్కన పెట్టి దీన్ని కూడా కదుపుతూ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో జీడిపప్పు సగం జీడిపప్పు సగం గార్నిష్ కోసం పెట్టినానండి జీడిపప్పు నీటిలో పొట్టు తీసేసిన బాదం మరియు యాలకలు పై పొట్టు తీసేసినానండి ఈ యాలకలు కాస్త చక్కెర 2 టేబుల్ స్పూన్ల చక్కెర పెట్టి వేసి మిక్సీ పెట్టాలండి బాదం జీడిపప్పును మరియు యాలకలు మిక్సీ పట్టిన తర్వాత కాస్త నీళ్లు కలిపి మిక్సీ పెట్టాలండి లేదంటే మనం పాలలో వేసినప్పుడు గడ్డలు కడుతుంది కాబట్టి ఈ విధంగా కాస్త నీళ్ళలో ఈ విధంగా ఈ మిశ్రమంలో జీడిపప్పు బాదము యాలకల పొడి కాస్త చక్కెర అండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇటువైపు కోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కోవా గట్టిగా ఉండకూడదు కోవా అనేది ఇలా జారుడుగా ఉండాలండి అంతే కండెన్సర్ మిల్క్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉండాలి నేను కోవా కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాను చాలండి కోవా ఆఫ్ చేసేయండి ఇప్పుడు చక్కెర ఒక బౌలు చక్కెర కలపాలండి ఇప్పుడు కాసేపు తిరగదిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది సైడ్లకు ఉన్న
మొత్తం తీసేస్తూ ఉండాలి అన్నమాట చూస్తున్నారా ఇలాగే కదుపుతూ ఉండాలి కాసేపు ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మనము తయారు చేసుకున్న కోవాని ఇకోవాని కూడా కలుపుకోవాలి ఇకోవాని కలుపుకోవడం వలన మంచి టేస్ట్ మరియు చిక్కదనం ఎక్కువ అవుతుంది బయట కోవాలలో నీళ్లు కలిపి వేయడం కంటే మనమే తయారు చేసుకోవడం మంచిది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కాస్త తిరగదిప్పి వేసుకున్న కోవా కూడా పాలలో జారుడుగా పల్చగా ఉండాలండి చిక్కగా మరి చిక్కగా ఉంటే చల్లగైన తర్వాత మరి గట్టిగా అయిపోతాదండి కదుదిగిరు నెక్స్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఫుడ్ కలర్ గ్రీన్ ఫుడ్ కలర్ అండి ఎక్కువ కలపకండి మరి ఓవర్గా అనిపిస్తుంది ఈ విధంగా తిరగదిప్పుతూ ఉండాలి ఓ 5 మినిట్స్ చూడండి మొత్తం ఉడికిపోయినాయి ఇప్పుడు గార్నిష్ సన్నగా తరిగిన బాదం తర్వాత జీడిపప్పు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా ఓకే రెడీ అయిపోయిందండి కదుకి ఖీరు చాలా డిలీషియస్గా ఉంటుంది చాలా టేస్టీ హైదరాబాదీ స్టైల్లో కదుకి ఖీర్ రెడీ అయిపోయిందండి చూస్తున్నారుగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ కదుకి ఖీర్ రెసిపీ మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై టెరస్ గార్డెనింగ్ కమ్ హోమ్ డిజైన్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అడగండి బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నేను తయారు చేసిన కొత్త రెసిపీస్ కానీ మీకు ఐకాన్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఓకేనా ఉంటాను బాయ్.